మన దేశంలో ప్రజాస్వామ్యం పనిచేయడం లేదు అని నిందించకండి. ప్రజాస్వామ్యాన్ని పనిచేసేట్టు చేయండి, అదే ప్రజల బాధ్యత. అలెగ్జాండర్ వూల్కోట్ రాసిన ఈ కోట్ని పరిచయం చేస్తూ ఈరోజు పాడ్కాస్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మన పాడ్కాస్ట్ సామాన్యుడి మలుపు. రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలతోనూ ప్రత్యర్థులను శత్రులుగా చూసే సంస్కృతితోనూ సామాన్య ప్రజలు విసుగు చెందారు. కార్ల్ లూయిస్ ఇది చెప్పారు. ఇక మలుపుతో కూడిన రాజకీయాలు ప్రజా సమస్యల్ని మలుపు తిప్పుతాయా? ప్రజల జీవితాల్లో కొత్త దీపాన్ని వెలిగిస్తాయా? చీకటి కోణంలో ఉన్న బ్రతుకుల్ని వెలుగులోకి నెట్టుతాయా? నెట్టకపోయినా పర్లేదు, మా జీవితాలు ఎంతో కొంత ముందుకెళ్తే బాగుండు అనే ఈ దేశ ప్రజల భవిష్యత్తుని మారుస్తాయా? పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, ఇలా అనేక రకాలుగా ఉన్న ప్రజల జీవితాన్ని రాజకీయాలు సుసంపన్నం చేస్తాయా? ప్రజల జీవితాల్లో నాణ్యతను తీసుకొస్తాయా? ఇవే నా యొక్క ప్రశ్నలు. ఇదే సామాన్యుడి మలుపు. అవినీతికి కారణం రాజకీయ అధికారం కాదు, అధికారం పోతుందనే భయం. అంగసాన్ సూకి చెప్పిన మాటలు. ఇక నా విషయానికి వస్తే, మన దేశానికి సరిహద్దులో సైనికుడు తప్ప మరి ఏ ఇతర నాయకుడు సేవ చేయట్లేదు అనేది నా భావం. ఈ మాట చాలామందికి కోపం రావచ్చు, కానీ ఇదే నిజం. నేను నిజమే మాట్లాడతాను. చేదు ఎప్పుడూ తీగా ఉండదు, తీపి చేదును బ్రతకనివ్వదు. రాజకీయం కూడా అంతే నా దృష్టిలో. గదిలో పిల్లి నుంచి కొడితే అది తిరగబడినట్లు, ప్రజల్లో అసహనం పెరిగితే ఓటు అనే ఆయుధంతో ఉప్పునలా తరిమి కొడతారు అనే ఉదాహరణలు కోకొండలు మన భారతదేశ రాజకీయ చరిత్రలో. అది ఇప్పుడు 2023లో కూడా సుసంపన్నంగా తెలిసింది. సో ప్రజలు ఓటు అనే ఆయుధంతో మార్పును తీసుకొచ్చారా లేదా అనేది వేచి చూడాలి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ మన దేశం ఉచితంగా వైద్యం, విద్య అందించలేకపోతుంది. కారణం నాయకుల నిర్లక్ష్యమే, ఖచ్చితంగా నాయకుల నిర్లక్ష్యమే. ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమలు కొందరు వ్యక్తుల చేతుల్లో ఉండడం, అవి లాభాపేక్షతో వ్యాపారంగా చూడటం వలన, నాయకులు చేతులు తడపడం వలన, ప్రజలు అడక్కపోవడం వలన ప్రజాస్వామ్యం ఇలా నీరుగారిపోతుంది. కేవలం ఉన్నోడు ఉన్నట్టుగానే, లేనోడు లేనట్టుగానే అలా ప్రజల జీవితాలు ఉండిపోతున్నాయి. కావున ఎవరైతే నాయకులు ప్రజాస్వామ్యంలో కొత్తగా మార్పు తీసుకొస్తానని వచ్చారో, వాళ్ళు ఖచ్చితంగా ప్రజల యొక్క భావాలను గౌరవించి అహాన్ని తగ్గించుకుని వాళ్ళ జీవితాల్లో వెలుగునైతే ఖచ్చితంగా నింపాలి. లేదా ఇప్పుడున్న ఈ 2023 ఈ సంవత్సరం నుంచి ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ పాలనలో ప్రజలు ఎదురుచూపుగానే వాళ్ళ చూపుని మిగిలిస్తే మాత్రం ఇంకా అప్డేట్ అయ్యాం అనే ఈ సొసైటీని ఎవ్వరూ మార్చలేరు. మేబీ మారుద్దాం అని వచ్చిన వాళ్ళు కూడా మారిపోయే పరిస్థితి ఇంకా ఏర్పడుతూనే ఉంది. భారతదేశం షేపు మారుతుంది అనేవాళ్ళు ఎంతమందో, భారతదేశం ఒక ఇతిహాసంలాగా ఇలాగే ఉంటుంది అనేవాళ్ళు కూడా అంతేమంది. కాబట్టి విద్యార్థులు, యువత ఆలోచించాలి, ఈ మార్పును కొనసాగించాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో దేశ సంపదని పెంచాలంటే యువత యొక్క కీలకమైన ఉద్దేశం, భావోద్వేగం, మార్పు, ఆలోచన మారితే తప్పితే దేశం బాగుపడదు అనేది నా యొక్క భావం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, యువతకి క్వశ్చన్ ఎవ్రీథింగ్, దట్ ఈజ్ యువర్ రైట్ ఇన్ డెమోక్రసీ, బికాజ్ మన దేశం మన హక్కు కాబట్టి అని యువత ఎప్పుడూ భావించాలి. న్యాయం గెలిచిందన్నమాట, నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. ఎందుకంటే రాజకీయ నాయకుల కంటే స్వేచ్ఛ, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ నిండిన కళాకారులు మేలైన సమాజాన్ని సృష్టించగలుగుతారనేది నా యొక్క భావం. ఒక గురువు 10 మంది సమర్థుల్ని తయారు చేయలేకపోవచ్చు, కానీ ఒక సమర్థవంతమైన నాయకుడు
యువకుడు ఒక శక్తివంతమైన దేశాన్ని రాష్ట్రాన్ని తయారు చేయగలగడనేది నా యొక్క నమ్మకం. తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చే పథకాలు కాదు ముఖ్యం, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్న పథకాలు మాత్రమే మనం తీసుకోగలగాలి, అది మాత్రమే ముఖ్యం. భారతదేశం వందల సమస్యల నిలయం కావచ్చు, కానీ అది కోట్ల సమాధానాల సమాహారం కూడా. ఇప్పుడు తెలంగాణ తెలుగు రాజకీయం కూడా అలానే మారింది. అనుకోవాలంటే ఇప్పుడు నాయకత్వాన్ని ప్రజలు గమనించి తీరాలి. నేటి యువత బలం, రేపటి మన దేశ సంపద. భావవాదం, ఆదర్శం, ధైర్యం యువతకి అవసరం. అలాంటి నాయకత్వం దేశానికి అత్యవసరం. ఫైనల్గా ఎల్బర్ట్ ఐన్స్టీన్ అన్న మాట గుర్తు చేస్తూ నా ఈ పాడ్కాస్ట్ని ముగిస్తాను. యవ్వనంలో ఒంటరితనం ఒక శాపం, వయసు వచ్చాక ఒంటరితనం ఒక వరం. ముగిస్తున్నాను. జై హింద్.